సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం 112వ డివిజన్ లో శ్రీనివాస కాలనీ హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి పనులు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి చేతుల మీదుగా ఈ పనులు ప్రారంభం కానున్నాయి. 1.50 కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టేందుకు అధికారులు స్వీకారం చుట్టారు. బోర్వెల్ మొత్తం తెలంగాణ ప్రభుత్వం మొత్తం క్యాన్సిల్ చేసి మా దగ్గర ఒక ట్యాంకర్ పెట్టుకోండి. అర్థం కాదు, రామచంద్రపురం వచ్చాకలకే నువ్వు పెట్టుకోవాలి, మందుగూరు వచ్చాకలకే ఈయన పెట్టుకోవాలి, ఇంకోటి బొంబాయి కాలంలో ఒకటి ఎంతకాలం చెప్పిస్తాం ఇది. ట్యాంకర్ ఉంటే ప్రాబ్లం ఉండదు, వాళ్ళు 200 గుండు కొనుక్కుంటారు. మీరు ఇవ్వడానికి 200 కొంటే 1000 కొనుక్కొని 100 గడ్డలు అన్ని అవైలబుల్ చేయాలి. మనం దగ్గర పైసలు తీసుకున్నప్పుడు మన లేకపోతే 100 గడ్డ మన ట్యాంక్ కట్టు అక్కడే మన వీళ్ళు మంచి ఉంటారు. బాధ్యత ఉండండి, మీ చెత్త కార్పొరేటర్గా మీకు ఏమైనా కావాలంటే మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తాం. అంతవరకు కాలం విషయం బంద్ చేయాలి, మా జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసుకోవటం మీకు ఏం కావాలి.